మహారాజయోగం అనే చందమామ కథ చెప్పుకుందాం బుందేల్ఖండ్లో కండ్లో ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు జనరంజకంగా పరిపాలించారు ఆ వంశానికి చెందిన రూపసింహుడనేవాడు కడు పేదవాడు అతనికి ధనం గాని ఆస్తి కానీ చివరకు బంధువులు కానీ లేరు అతనికి ఉన్న ఆస్తి యావత్తు చినిగిపోయిన దుస్తులు రెండు గోనె పట్టాలు ఒక గొడ్డలి ఈ గొడ్డలితో రూపసింహుడు రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టలు కొట్టి వాటిని తెచ్చి మూడు రూపాయలకు అమ్ముకునేవాడు అందులో రెండు రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకు తీసుకునేవాడు మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకు తీసుకునేవాడు ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో నగరపు వీధుల వెంట రాజు టీవీతో సవారీ అయి వెళ్ళేవాడు మంచి యువకుడు అందగాడు అయిన ఈ వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజు అనుకునేవారు ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే అద్దె దుస్తులను గుర్రాన్ని తిరిగి ఇచ్చివేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలు శనగపప్పు కొని తిని మంచి మంచినీళ్ళు తాగి ఒక గోనె పట్ట నీళ్ళ మీద పరుచుకొని మరొకటి మీద కప్పుకొని నిద్రపోయేవాడు తిరిగి మర్నాడు ఉదయం గొడ్డలి భుజాన వేసుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరేవాడు ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుంచి శిరడు కొంత చెక్కి తీసుకుని యథాప్రకారం కట్టెలు కొట్టుకొని సాయంకాలానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు ఆ సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్ర మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయిపోతుండగా నగరపు కూడలిలో ఒక పరదేశి అతనికి ఎదురై నమస్కారం మహాప్రభు అన్నాడు ఎవరి పోయి నీవు అని టీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు ప్రభు నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి తమ దేశంలో వ్యాపారం ముగించుకుని పోతున్నాను అని విన్నవించుకున్నాడు పరదేశి రూపసింహుడు తన జేబులో నుంచి గంతపు చెట్టు బెరడు తీసి పరదేశికి ఇస్తూ ఠాకూర్ రూపసింహుడి కానుకగా దీనిని సింహలరాజుకు అందజేయి నీ పని సానుకూలం అవుతుంది అని తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహలరాజుకు అందజేశాడు గంధపు చెక్క ఎరుగని సింహలరాజు ఆ కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయడమే కాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొదిగిన పాదుకలు బహుమానంగా పంపాడు ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగరు కూడలిలో వేచి ఉండగా రూపసింహుడు గుర్ర మీద వచ్చాడు నమస్కారం మహాప్రభు అన్నాడు వర్తకుడు ఎవరు నీవు అన్నాడు రూపసింహుడు గుర్రమాపి మహాప్రభు నేను పరదేశీ వ్యాపారిని తాము పంపిన కానుక సింహల రాజుకు అందజేశాను ఆయన తమకి పాదుకలు పంపారు అన్నాడు వర్తకుడు నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు అరేబియా దేశం వెళ్తున్నాను అన్నాడు వర్తకుడు అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహూకరించు నీ పని సానుకూలమవుతుంది అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు వర్తకుడు అలాగే చేశాడు అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలు చూసి ఆ అమూల్యమైన కానుకను పంపిన రాజు సామాన్యుడై ఉండడని భావించాడు అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమాశ్వాలు వాటిలో ఉత్తమోత్తమైనవి నూరు తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు రూపసింహ ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి ఈ నూరు గుర్రాలు మా కానుకగా వారికి అంత వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది అని వర్తకుడికి చెప్పాడు వర్తకుడు ఆ నూరు గుర్రాలను శ్రద్ధగా వెంటబెట్టుకుని వచ్చి మామూలు ప్రకారం కూడలిలో నిలబడ్డాడు త్వరలోనే రూపసింహుడు గుర్ర మీద వాయువేగంతో వచ్చి వర్తకుని చూసి ఆగాడు వర్తకుడు నూరు అరేబియా గుర్రాలను చూసి మహాప్రభు అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు స్వీకరించండి అన్నాడు నీవిప్పుడు ఏ దేశం పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు నేను తిరిగి సింహలం పోతున్నాను అన్నాడు వర్తకుడు అయితే వీటిని తీసుకుపోయి సింహల రాజుకు మా కానుకగా ఇవ్వు అంటూ రూపసింహుడు వేగంగా వెళ్ళిపోయాడు వర్తకుడు నూరు అశ్వాలను సింహల రాజుకు సమర్పించి అది రూపసింహ ఠాకూర్ కానుక అని విన్నవించుకున్నాడు ఈ కానుక చూడగానే సింహలరాజు హృదయం ద్రవించింది రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాక అతని స్నేహం మరింత విలువైనదిగా కనిపించింది రూపసింహుడు యువకుడని అందగాడని వర్తకుడి వల్ల విని సింహలరాజు తన ఏకైక పుత్రికను అతనికిచ్చి పెళ్లి చేయదలిచాడు రూపసింహుడి కొరకు రాజోచితమైన దుస్తులు ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు రూపసింహుడి నివాసస్థానం తెలియని చేత వర్తకుడు సింహలరాజు పంపిన పరివారాన్ని నగర కూడలిలో ఉంచాడు సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రమీద మీద వాయువేగంతో వచ్చాడు వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందజేశాడు రూపసింహుడు ఆ సందేశాన్ని తీసుకుని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు రూపసింహుడు తన అరువు దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి రాజు పంపిన దుస్తులను ఆభరణాలను ధరించి ఆ రోజు కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో మీనా చేయించుకుని సాయంకాలానికి కూడలికి చేరాడు అక్కడ వర్తకుడు సింహలరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు అందరూ కలిసి సింహల దేశానికి ప్రయాణమై వెళ్ళారు సింహల రాజకుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది సింహల రాజుకు కుమారుడు లేనందున కాలక్రమాన రూపసింహుడే సింహలానికి రాజై చాలా కాలం పరిపాలించాడు కథ సమాప్తం రుజువు అనే మరో కథ చెప్పుకుందాం సుబ్బరాజుది కొబ్బరికాయల వ్యాపారం ఆ ఊర్లో ఒకే దుకాణం ఉండడం వలన సుబ్బరాజు వ్యాపారానికి తిరుగు లేకుండా పోయింది లాభాలు తగ్గుతున్నప్పుడల్లా కొత్త కొత్త చిట్కాలు ఉపయోగిస్తూ తన వ్యాపారానికి డోకా లేకుండా చూసుకునేవాడు వ్యాపారంలో తనకు తోడుగా కొడుకు సోమరాజును ఉంచుతూ తర్ఫీదు ఇవ్వడం ప్రారంభించాడు సోమరాజు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు ఒకరోజు చౌకగా వస్తున్నాయని రెండు వేల కొబ్బరికాయలు ఒక్కసారిగా కొనేశాడు సుబ్బరాజు అది చూసిన సోమరాజు నాన్నగారు ఇవి మంచి రోజులు కావు ఈ నెలలో పూజలు వ్రతాలకు ముహూర్తాలు కూడా లేవు అమ్మకంలో ఆలస్యమైతే నిల్వ వలన కుళ్ళిపోయే ప్రమాదం ఉంది ఇలా అయితే నష్టాల్లో కూరుకుపోతామేమో అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు సుబ్బరాజు నవ్వుకుంటూ తెలివి ఉండాలి కానీ ఈ కొబ్బరికాయలన్నీ ఈరోజే అమ్మకం చేయగలను అందుకు ఒక చిట్కా కూడా ఆలోచించి ఉంచుకున్నాను అన్నాడు ఇంతలో దుకాణానికి సుగుణ అనే ఇల్లాలు వచ్చింది కొబ్బరికాయ ఒకటి కావాలి అని అడిగింది సుబ్బరాజుకు సుగుణ అంతకుముందే పరిచయం ఉండడంతో ఒక్క కొబ్బరికాయ దేనికమ్మ తీసుకువెళ్తున్నావు అని అడిగాడు ఇంటికి చుట్టాలు వచ్చారు పాయసంలో కొబ్బరి కోరు వేసేందుకు సమాధానమిచ్చింది సుగున నీకు ఈ విషయం తెలియదా అంటూ సాగదీశాడు సుబ్బరాజు ఏ విషయం ఆతృతగా అడిగింది సుగుణ దిష్టి కొబ్బరికాయల పూజ విషయం అన్నాడు సుబ్బరాజు ఏమిటా పూజ ఆశ్చర్యపోతూ అడిగింది సుగుణ ప్రతి ఇల్లాలు ఇంటి యజమానికి మూడు కొబ్బరికాయలతో దిష్టి తీసి ఇంటి ముందు కొట్టాలి అలా చేయకపోతే ఇంటి యజమానికి ప్రమాదం అంటూ పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు ఎవరు చెప్పారు అడిగింది సుగుణ పొరుగూరి జ్యోతిష్కుడు చెప్పాడు వాళ్ళ ఊరు వారంతా ఈ పూజ చేసి సుఖంగా ఉన్నారు ఇంతవరకు నీ చెవిన పడలేదా అడిగాడు సుబ్బరాజు నాకు తెలియదు అమాయకంగా అన్నది సుగుణ గ్రహదోష పరిహారార్థం ఈరోజే ఈ పూజ చెయ్యి నీ కుటుంబానికి మంచిది నీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ పూజ గురించి చెప్పు మనం బాగుంటేనే ఊరు బాగుంటుంది అన్నాడు సుబ్బరాజు దానితో సుగునకు ఒళ్ళు జలధరించింది భయంతో మూడు కొబ్బరికాయలు అడిగి డబ్బులు చెల్లించి వెళ్ళిపోయింది ఈ పూజ గురించి పొరుగురు జ్యోతిష్కుడు ఎప్పుడు చెప్పాడు నాన్న అని అడిగాడు సోమరాజు అదే రా చిట్కా అంటే మనుషులు మూఢనమ్మకాలకు బానిసలు నేను వేసిన ఎత్తుతో అందరూ చిత్తు కావలసిందే చూడు ఇక పెరుగుతుంది కొబ్బరికాయల అమ్మకాల జోరు నవ్వుకుంటూ గర్వంగా చెప్పాడు సుబ్బరాజు మూఢనమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కదా అన్నాడు సోమరాజు అందరికీ ఇది మూఢనమ్మకమైతే నాకు మాత్రం వ్యాపార రహస్యం అంటూ సమర్థించుకున్నాడు సుబ్బరాజు సుబ్బరాజు అనుకున్నట్టే సుగుణ ద్వారా ఈ పూజా విషయం ఊరంతా పాకింది సాయంత్రం లోపే కొబ్బరికాయలన్నీ అమ్మేశాడు లాభంగా వచ్చిన రెండు వేల వరహాలను చూసి మురిసిపోయాడు దుకాణం మూసి తండ్రి కొడుకులిద్దరు ఇంటికి వచ్చారు ఎదురుగా సుబ్బరాజు భార్య సుమతి వచ్చి కొబ్బరికాయలు తెచ్చారా దిష్టి పూజ చేయాలి అంటూ ఆతృతగా అడిగింది కాయలన్నీ అమ్ముడైపోయాయి లాభం రెండు వేల వరహాలు మాత్రం తెచ్చాను నవ్వుకుంటూ చెప్పాడు సుబ్బరాజు లాభం సంగతి దేవుడెరుగు మీరు చల్లగా ఉంటే అదే నాకు పదివేలు అంటూ తాయత్తును సుబ్బరాజు చేతికి కట్టింది సుమతి ఈ తాయత్తు ఎక్కడిది అడిగాడు సుబ్బరాజు మీకు తెలియదా గ్రహదోష ఫలితంగా ఇంటి యజమానికి ప్రమాదం కలుగుతుందని ఊరు ఊరంతా చెప్పుకుంటున్నారు మన అదృష్టం బాగుండి ఒక జ్యోతిష్కుడు ఇంటికి వచ్చాడు పదివేల వరహాలు ఇచ్చి ఈ తాయెత్తు కొన్నాను దీనివలన మీకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పాడు అంది సుమతి సుబ్బరాజు కోపంతో ఊగిపోయాడు తాయెత్తు ఎవరు కొనమన్నారు అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే తాయెత్తు గురించి అంత డబ్బు ఎందుకు తగలేశావు అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు నాన్నగారు ఇందులో అమ్మ తప్పులేదు మూఢనమ్మకాలను ఆచరించడం ఎంత తప్పు ప్రోత్సహించడం కూడా అంతే తప్పు మీరు చిట్కా పేరున లేవదీసిన పుకారు రెండు వేల వరహాలు లాభం తెచ్చిపెట్టింది అదే పుకారును అవకాశంగా మలుచుకొని జ్యోతిష్కుడు అమ్మ దగ్గర పదివేల వరహాలు తీసుకుని తాయెత్తును అంటగట్టాడు మీ పుకారే లేకపోతే పదివేల వరహాలు నష్టం వచ్చేది కాదు అంటూ తండ్రిని నిలదీశాడు సోమరాజు ఈ పుకారు లేవదీసింది తమరా అంటూ కోపంగా చూసింది సుమతి తను స్వార్థం కోసం చేసిన పని తప్పని రుజువైనందుకు సిగ్గుతో తలదించుకున్నాడు సుబ్బరాజు కథ సమాప్తం